హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని ముఖ్యమైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అలాగే ఉద్యోగ వార్తలను అయితే చూద్దాము సో ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తలు చూద్దాం పారదర్శకంగా కొలువుల భర్తీ అంటూ మనకి ప్రకటించారు ఉగాదికి బోని అలుగా నోటిఫికేషన్లు పోటీ పరీక్షలు కూడా సత్వరమే పూర్తి చేసేటువంటి యోచన రెండు మూడు శాఖల్లోనే రహిత పోస్టుల భర్తీకి యోచన రెండు మూడు రోజుల్లో కీలక ప్రకటన నియామకాలకు కొత్త బోర్డులు ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు రాత పరీక్ష మార్కుల ఆధారంగా కొలువుల భర్తీ మేలని సూచనలు కాలయాపనకు చెల్లు పైరవీలకు అడ్డుకట్ట నిపుణుల అభిప్రాయాలు అధికారుల కసరత్తు ప్రభుత్వ నిర్ణయం కోసము ఎదురుచూపులు భారీ స్థాయిలో నియామకాలపై నిరుద్యోగుల్లో ఆశలు అయితే ఇదిలా ఉండగా ఎస్జీటి పోస్టులకు బిఈడి వాళ్ళు అర్హులే అంటే మనకు తెలియజేయడం అయితే జరిగిందండి ఆ న్యూస్ కూడా చూద్దాము సో దానికంటే ముందుగా ఉగాదికి బోని ఆలోగా నోటిఫికేషన్లు పోటీ పరీక్షలకు పోటీ పరీక్షలు కూడా పూర్తి చేసేటువంటి యోచన సో శాఖల వారిగా ఖాళీల వివరాలు ఒకసారి చూద్దాము ఆల్రెడీ అందరికీ తెలిసిందే హోమ్ శాఖలో మనకి పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు సెకండరీ ఎడ్యుకేషన్లో పదమూడు వేల ఎనభై ఆరు వైద్య ఆరోగ్య శాఖలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు ఉన్నత విద్యలో ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఈ విధంగా మనకి ఖాళీలు అయితే ఉన్నాయి శాఖల వారీగా ఇక మనకి యుగాదికి బోని రూపంలో నోటిఫికేషన్ అయితే రానున్నట్లుగా తెలుస్తుందండి ఇక నెక్స్ట్ భారీగా గ్రూప్ వన్ పోస్ట్ల భర్తీ అయితే ఉండనుంది తెలంగాణ తొలి గ్రూప్ వన్ రంగము సిద్ధమైంది ఈ దఫా గ్రూప్ వన్లో ఐదు వందల మూడు పోస్టులను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయం నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండు ఉద్యోగ ప్రకటనలో ప్రిలిమ్స్ ప్రిలిమ్స్కి ఉత్తీర్ణులైనటువంటి వారికి టిఎస్పీఎస్సి మీన్స్ ఇంటర్వ్యూలు నిర్వహించి నూట ఇరవై ఎనిమిది నియామకాలు పూర్తి చేసింది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్ ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కార్యాచరణ చేపట్టినా అది ఆచరణలోకి అయితే రాలేదు సో ఇప్పుడు సత్వరము అందరికీ ఈ గ్రూప్ వన్ పోస్టుల భర్తీపైనే ఆసక్తి అయితే నెలకొన్నట్లుగా తెలుస్తోంది పాయింట్ ఫ్రెండ్స్ ఏపీబిఎస్సి టీఎస్పీఎస్సి ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీని యూజ్ చేసుకొని టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు సో ప్రజెంట్ అకాడమీలో మంచి ఆఫర్ అయితే రన్నింగ్ అవుతుందండి ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ తీసుకున్న క్యాండిడేట్స్కి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే లభిస్తుంది మన యొక్క కోడ్ ఆర్కేసీఈపిటెన్ అలాగే అన్లాక్ ట్వంటీ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది యాక్చువల్ అయితే సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంటుందండి మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కోడ్ యూజ్ చేసినట్లయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీకే రావడం జరుగుతుంది సో ఈ ఆఫర్ వచ్చేసి మార్చ్ ఫోర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు వ్యాలిడ్ అవుతుంది తీసుకోవాలనుకున్న వారి ఇది మంచి టైం అని తప్పకుండా తీసుకోండి ఇక నెక్స్ట్ స్కాలర్షిప్ టెస్ట్ అండి జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అస్సిటెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది అవుతున్న క్యాండిడేట్స్కి ఇది యూజ్ అవుతుంది ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ అయితే లభిస్తుంది నెక్స్ట్ ఎండోమెంట్ ఫుల్ లెంగ్త్ ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి మార్చ్ ట్వంటీ అతను ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వీకెండ్ మ్యారథాన్ క్లాస్ అండి గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి యూజ్ అవుతాయి మార్చ్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఉంటాయండి నెక్స్ట్ ప్రెస్ ఫీచర్స్ చూసినట్లయితే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది అండ్ అలాగే అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయండి రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ అయితే టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మీరు చూడవచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యాక్చువల్గా వన్ మంత్కి అయితే వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి మన యొక్క కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీకి రావడం జరుగుతుంది ఒకవేళ అన్లాక్ ట్వంటీ కోడ్ మీరు యూజ్ చేస్తే ఇంకా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే మీకు లభిస్తుంది అలాగే వన్ ఇయర్కి అయితే నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంటుంది మనకు కోడ్ అలాగే టెన్ యూజ్ చేసినట్లయితే కనుక ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ కేర్ రావడం జరుగుతుంది సో ఎవ్రీథింగ్ ప్రతి నాలుగు పోస్ట్లో ఒకటి ఖాళీ కేంద్రంలో పది లక్షల ఉద్యోగ ఖాళీలు బీజేపీ పాలనలో ఇరవై ఐదు శాతానికి ఖాళీలు పో కొత్త పోస్టులు సృష్టించవద్దని ఆదేశాలు ఉన్నవారికి బలవంత ఉద్యోగ విరమణ ప్రైవేటీకరణతో రిజర్వేషన్లకు ఎసరు కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల వివరాలు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి సో ఇక్కడ మొత్తం మంజూరు అయినటువంటి కేంద్ర ఉద్యోగాలు చూసినట్లయితే నలభై లక్షల నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఒకటి ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ముప్పై లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు ప్రస్తుతం కేంద్రంలో ఖాళీలవైతే తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల నలభై తొమ్మిది ఖాళీలు ఏడున్నర ఏళ్ళలో ఏర్పడిన ఖాళీలు చూసినట్లయితే పదిహేను లక్షల అరవై ఆరు వేల మనకి కాలినట్లుగా ఇక్కడ అయితే తెలుస్తోంది సో ఇక్కడ దేశంలో ఏటా రెండు లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు కానీ ఏడాదికి సగటున యాభై వేల ఖాళీలను కూడా భర్తీ చేయటం లేదు దీంతో ఏడున్నర ఏళ్లలో కేంద్ర సర్వీసుల్లో దాదాపు పది లక్షలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి వాటిని భర్తీ చేయడం అటు ఉంచితే ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపే కుట్రలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము తెరలేపుతుంది పాత చట్టాలకు పదును పెడుతూ ప్రభుత్వ పాలనా వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా మనకి తెలుస్తుందండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే రెండు మాధ్యమాల్లో డిఎస్సి తెలుగు ఆంగ్ల మీడియంలలో నిర్వహణ ఇంగ్లీష్ బోధన అవసరాల నేపథ్యంలోనే ముందుగా టెట్ బదిలీలు పదోన్నతులు నోటిఫికేషన్కు మరో ఆరు నెలల సమయము జిల్లాల వారీగా నియామకాల భర్తీ ప్రక్రియ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి డిఎస్సిని రెండు మాధ్యమాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది వచ్చే ఏడాది ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు రాబోయే రెండు నెలల తొమ్మిది పదవ తరగతులకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను ప్రారంభించనున్నారు ఈ క్రమంలో నియామక పరీక్షలు తెలుగు ఆంగ్ల మాధ్యమాలు నిర్వహించడం ద్వారా బా భావి అవసరాలకు ఉపాధ్యాయులను సిద్ధం చేయవచ్చని ప్రభుత్వము అంచనా వేస్తున్నది కాగా డిఎస్సికి ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అట్టెట్టు నిర్వహించడంతో పాటు ప్రస్తుతము పనిచేస్తున్న వారికి బదిలీలు పదోన్నతులను క్రమబద్దీకరణను చేపట్టేట్లుగా అయితే చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్జిటి పోస్ట్కు బీడీ వాళ్ళు అర్హులే వివరాలు చూద్దాము త్వరలో టీచర్ల భర్తీ ప్రక్రియను ప్రభుత్వము చేపట్టనుండటంతో ఎస్జిటి కు ఎవరు అర్హులు ఎవరు కాదు అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది దీంతో అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడింది జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీటీఈ రెండు వేల పద్దెనిమిది జూన్లో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు కూడా అర్హులుగా ప్రకటించింది ఈ నేపథ్యంలో త్వరలో వెలువడే టీచర్ పోస్టుల భర్తీలో ఎస్జిటి పోస్టుకు బీఈడి అభ్యర్థులు కూడా పరీక్ష రాయొచ్చు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తూ పదమూడు వేలకు పైగా పాఠశాల విద్యాశాఖలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయము తెలిసిందే టీచర్ బదిలీల ప్రక్రియ అనంతరం ఏర్పడిన కాలేజీలను కలుపుకుంటే మొత్తం పంతొమ్మిది వేల పోస్టులు ఉంటాయి ముందస్తుగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా పదమూడు వేల పోస్టుల్లో సుమారు ఆరేడు వేల వరకు ఎస్జీటీ పోస్టులు కాగా మిగతావి స్కూల్ అసిస్టెంట్ పీఈటీ హిందీ పండిట్ పోస్టులు ఉండనున్నాయి రాష్ట్రంలో డిఈడి చేసేవి చేసిన వారు దాదాపు లక్ష ముప్పై వేల మంది బీఈడి చేసిన వారు సుమారు మూడు లక్షల మందికి పైగా ఉన్నారు సో ఎవరు అర్హులు అనే దానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో కొలువుల భర్తీకి ఇంటర్వ్యూలు ఉండవండి ఇదే న్యూస్ని మనకి ఇంకొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన రాత పరీక్షలో మార్కుల ఆధారంగా నియామకాలు కాలయాపనకు చెల్లు పదవి లేకుండా భర్తీకి చర్యలు ఆన్లైన్లోనే మార్కుల జాబితా తద్వారా పారదర్శకత ఉద్యోగాల భర్తీకి టీఎస్పిఎస్సితో పాటు ప్రత్యేక బోర్డులు అధికారుల ముమ్మర కసరత్తు త్వరలో ఉత్తర్వులు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నూతన విధానాన్ని అవలంబించాలన్న యోచనలు ప్రభుత్వం ఉంది మౌఖిక ఇంటర్వ్యూలు లేకుండా రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనుంది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి నేరుగా ఎంపిక ప్రక్రియను జరపాలని అందులో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలను ఖరీర్ ఖరారు చేయాలన్నటువంటి ప్రతిపాదనపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి గతంలో రాత పరీక్ష నిర్వహించి అందులో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను మౌఖిక ఇంటర్వ్యూలకు పిలిచేవారు ఒక్కో పోస్టుకు మూడు నుంచి ఐదు మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులను ముఖాముఖి ఇంటర్వ్యూలకు పిలిచి అందులో ప్రతిభ కనబరిచిన ఒకరిని ఉద్యోగానికి ఎంపిక చేసేవారు వంద మార్కుల్లో ఎనభై మార్కులు ఎంపిక పరీక్షకు ఇరవై మార్కులు ఇంటర్వ్యూకు కేటాయిస్తూ వచ్చారు మౌఖిక ఇంటర్వ్యూలు నిర్వహణ వల్ల కాలయాపన జరుగుతుండడంతో పాటు ఇతర ఒత్తిళ్లు సిఫారసులకు లోనై ప్రతిభగాల అభ్యర్థులకు న్యాయం జరగడం లేదన్న వాదన ఎప్పటి నుంచో ఉంది ఈ వాదనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రభుత్వము త్వరలో చేపట్టబోయే ఎనభై వేల ఉద్యోగాల భర్తీని పూర్తిగా ఎంపిక పరీక్షలో అభ్యర్థి సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తలు చూద్దామండి నిరుద్యోగులకు తీపి కబురు కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఏపీఎస్సి ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీ గ్రూప్ వన్ క్రింద నూట పది గ్రూప్ టూ క్రింద నూట ఎనభై రెండు పోస్టు నోటిఫికేషన్ విడుదలకు రంగము సిద్ధం వివరాలు చూద్దాము నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో వివిధ గ్రూపుల కేటగిరీల వారీగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మార్గము అయింది సో ఇదే న్యూస్ని మనకి ఇంకో పత్రికలో ఈ విధంగా ఇచ్చారు రెండు వందల తొంభై రెండు పోస్టుల భర్తీకి ఓకే త్వరలో ఏపీఎస్సి నోటిఫికేషను గ్రూప్ వన్ టూ పోస్టుల భర్తీకి ఏపీబిఎస్సీ క్యాలెండర్ ప్రకటించింది గ్రూప్ వన్ పోస్టులు నూట పది గ్రూప్ టూ పోస్టులు నూట ఎనభై రెండు కాలేల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది గ్రూప్ వన్లో డిప్యూటీ కలెక్టర్లు ఆర్డీఓ సిటీఓ డిఎస్పీ డిఎఫ్ఓ మున్సిపల్ కమిషనర్ ఎండీఓలు గ్రూప్ టూలో డిప్యూటీ తహసీల్దార్లు కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్లు ట్రెజరీ అధికారుల నియామకాలను అధికారుల ట్రెజరీ అధికారుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది ఖాళీల వివరాలు అయితే ఇలా ఉన్నాయి గ్రూప్ వన్ పోస్ట్లో వచ్చేసి నూట పది ఇందులో డిప్యూటీ కలెక్టర్లు పది రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏడు కమర్షియల్ ట్యాక్సెస్ అధికారులు పన్నెండు స్టాంప్స్ రిజిస్ట్రేషన్లు జిల్లా రిజిస్ట్రేషన్లు ఆరు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ఒకటి జిల్లా సాంఘిక సంక్షేమ సంక్షేమ అధికారి ఒకటి జిల్లా బీసీ సంక్షేమ అధికారులు మూడు అండ్ నెక్స్ట్ డీఎస్పీలు పదమూడు డిఎస్పీ జాయిల్స్ మెన్లో రెండు జిల్లా అగ్నిమాపక అధికారులు రెండు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్లో మూడు మున్సిపల్ కమిషనర్ ఒకటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూలో ఎనిమిది సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్లు రెండు లే సెక్రటరియన్ ట్రెజరర్ గ్రేట్ టూ ఐదు ట్రెజరీ విభాగంలో ఏటీఓ ఏఏఓ పోస్టులు ఎనిమిది రాష్ట్ర ఆడిట్ విభాగంలో ఏఏఓ నాలుగు పిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ డైరెక్టర్లో ఏఓ పోస్టులు పదిహేను ఎంపీడీఓలు నాలుగు పోస్టులతో కలిపి మొత్తం నూట పది పోస్టులకు నోటిఫికేషన్ జారీ కానుంది నెక్స్ట్ గ్రూప్ టూ పోస్టులు చూసినట్లయితే డిప్యూటీ తహసీల్దారులు ముప్పై మొత్తం నూట పన్నెండు ఉన్నాయి ఇందులో డిప్యూటీ తహసీల్దారులు ముప్పై సబ్ రిజిస్ట్రార్లు పదహారు కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పదహారు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ ఐదు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పది లావి భాగంలో వచ్చేసి రెండు లెజిస్లేచర్లో నాలుగు జిఏడి యాభై జేఏ ఐదు ట్రెజరీ డిపార్ట్మెంట్ సీనియర్ అకౌంటెంట్స్లో పది జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఇరవై స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆడిటర్లో ఐదు పే అండ్ అలవెన్సెస్ డిపార్ట్మెంట్ ఆడిటర్ పోస్టులు అది మొత్తము నూట ఎనభై రెండు నియామకాలు అయితే భర్తీ కానున్నాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే కనుక సో మనకి ఇదే న్యూస్ని సాక్షి పత్రికలో ఈ విధంగా ప్రచురించడం అయితే జరిగిందండి సో ఇప్పటికే మనం వివరాలన్నీ కూడా చూసేసాం కదా సేమ్ ఇక్కడ గ్రూప్ టూ పోస్ట్లు అయితే మొత్తము నూట గ్రూప్ టూ పోస్టులు అయితే నూట ఎనభై రెండు గ్రూప్ వన్ వచ్చేసి నూట పాది ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది సో ఇప్పటికే నేను వేకెన్సీస్ డీటెయిల్స్ అండ్ అలాగే ఏ పోస్టులకి ఎన్ని ఖాళీలు ఖాళీలున్నాయనేది కూడా చెప్పాను కదా సో మనకి ఈ యొక్క ఏపీఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది అంటూ ప్రచురించారు బట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది క్లారిటీగా అయితే ఇవ్వలేదండి సో నెక్స్ట్ చూసినట్లయితే హెచ్ఎస్ఎల్లో నలభై పోస్టులు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతోంది ఇందులో జనరల్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజరు అలాగే అసిస్టెంట్ మేనేజరు ప్రాజెక్ట్ ఆఫీసర్ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సీనియర్ కన్సల్టెంట్ విభాగాలు ఉన్నాయి సో ఇక్కడ మనకి నెక్స్ట్ అర్హత చూసినట్లయితే కనీసం అరవై శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లేదా బీఈ లేదా బీటెక్ చేసిన క్యాండిడేట్స్ అయితే అర్హులండి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది జీతవద్యాలు పోస్టులను అనుసరించి నెలకు యాభై రెండు వేల నుంచి రెండు లక్షల అరవై వేల వరకు చెల్లిస్తారు సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై అండి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఇరవై వరకు చేసుకోవచ్చు సో పూర్తిగా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హెచ్ఎస్ఆర్ వైజాక్ డాట్ ఇన్ వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు సో ఏపీ వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి ఇంట్రెస్ట్ని క్యాడట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ బెల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు అండి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందినటువంటి బెంగళూరులోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది విభాగాల వారిగా ఖాళీలు చూసినట్లయితే ఈసీఈ పది మెకానికల్లో ఐదు ఖాళీలు ఉన్నాయి సంబంధిత సబ్జెక్టులో ఫుల్ టైమ్ బిఈ లేదా బీటెక్ చేసిన క్యాండ అర్హులు అండ్ ఇక్కడ రెండు వేల ఇరవై రెండు మార్చి ఒకటి నాటికి ముప్పై రెండు ఏళ్ళు మించకూడదు మధ్యాలు నలభై వేల నుంచి మనకి యాభై ఐదు వేల వరకు పే పే చేయడం అయితే జరుగుతుంది ఎంపిక విధానం మీరు అకాడమిక్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుంది దరఖాస్తు విధానము ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయలు జనరల్ క్యాడిడెట్స్కి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూటీ క్యాడిడెట్స్కి ఫీజు లేదు చివరి తేదీ మార్చి ఇరవై మూడు పూర్తి వివరాలకు బెల్ ఇండియా డాట్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బెల్ ఇండియా డాట్ ఇన్ వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎన్టీపీసీలో అరవై ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు అండి భారత ప్రభుత్వ రంగానికి చెందినటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం అరవై ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫినాన్స్ భాగంలో ఇరవై ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫినాన్స్లో పది ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ హెచ్ఆర్లో ముప్పై ఉన్నాయి వయసు ఇరవై తొమ్మిది ఏళ్లకు మించకుండా ఉండాలి నెలకు ఇరవై వేల నుంచి లక్ష నలభై వేల వరకు పే చేస్తారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలండి చివరి తేదీ మార్చి ఇరవై ఒకటి పూర్తి వివరాలకు కెరీర్స్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్ని విజిట్ చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి డైలీ ఇలాగే ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ బీ బాయ్